ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు చంద్రశేఖర్, అడ్వకేట్ని, ధర్మపీఠం ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఈరోజు మనం ఈ కార్యక్రమం ద్వారా చర్చించుకునేటువంటి విషయం, ఫైనాన్స్ సంస్థలు లేదా రుణం ఇచ్చినటువంటి బ్యాంకులు వాటిని తీర్చలేదని చెప్పేసి ఆ వాహనాలని బలవంతంగా సీజ్ చేస్తే వాటి పరిస్థితి ఏమిటి అనేది. మనం ఇలాంటి సంఘటనలు చాలా చూస్తుంటాం. ఈ రోజున పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కాదని చాలామంది మధ్యతరగతి వారు తమ గమ్యాన్ని చేరుకోవటానికి టూ వీలర్స్ని కానీ లేకపోతే కొంచెం ఒక మాదిరి స్థాయి ఉద్యోగం చేసేవారు ఒక కుటుంబ అవసరాల నిమిత్తం ఒక ఫోర్ వీలర్ అంటే ఒక కారుని, ఇంకా వ్యాపార నిమిత్తం చాలామంది బతుకు తెరువు దాన్నిగానే ఉంచుకొని కొన్ని లారీలని, ట్రక్కుల్ని, లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్ బస్సుల్ని, ఇలాంటివి వాహనాలని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాహనాలని కానీ ఏదైనా ఆస్తులు కానీ కొనుగోలు చేసేటప్పుడు తమ ఆస్తులు సరిపోవు, అందువలన వాటిని కొనుగోలు చేయటానికి వారు బ్యాంకుల్ని కానీ లేదా ఆయా ఫైనాన్స్ సంస్థలు కానీ వాటిని ఆశ్రయించటం జరుగుతుంది. ఇలా ఫైనాన్స్ కంపెనీలు అవసరమైన వారికి లోన్లు ఇస్తే బాగుండేది, కానీ ఈ రోజున కస్టమర్లని ఆకర్షించడానికి బ్యాంకులు మరియు ఫైనాన్స్ సంస్థలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే, అతి తక్కువ డౌన్ పేమెంట్కి మేము మీకు వాహనాలను అందిస్తామని చెప్పి ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలు జారీ చేసి అతి సామాన్యుడికి కూడా వాహనాలని కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రకారము ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఈ కరోనా తర్వాత అంటే 2020 సంవత్సరం తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగం అంతగా వారికి సౌకర్యం లేని వారందరూ కూడా ఈ వాహనాలని, సొంత వాహనాలని ఫైనాన్స్ ద్వారా సమకూర్చుకోవటం జరిగింది. ఫైనాన్స్ ఇచ్చినటువంటి సంస్థలు వాటికి మనము వాయిదాలు కడుతున్నంత వరకు అంటే రుణం తీరుస్తున్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఎప్పుడైతే ఈ వాహనదారుడు రుణం మీద కొనుగోలు చేసినప్పుడు ఆ రుణాన్ని వాయిదా పద్ధతిలో తీర్చే క్రమంలో వాయిదాలని చెల్లించలేకపోతేనే అసలు చిక్కంతా వస్తుంది. అయితే దీనికి ఒక చట్టప్రకారమైనటువంటి వ్యవస్థ ఉంది, కానీ దాన్ని పక్కన పెట్టేసి ఆయా బ్యాంకు ఏజెంట్లు లేదా ఫైనాన్స్ సంస్థల రికవరీ ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే దౌర్జన్యానికి తెగబడుతున్నారు. మరీ ముఖ్యంగా బలవంతంగా వారు వాహనాలని సీజ్ చేయటం చేస్తున్నారు దౌర్జన్యాలకి తెగబడి. ఇలాంటి వాటి గురించి పాట్నా హైకోర్టు ఒక దిమ్మ తిరిగే తీర్పు చెప్పడం జరిగింది. అంటే రికవరీ ఏజెంటు ఒకవేళ చట్టప్రకారమైనటువంటి పద్ధతిని అనుసరించకుండా తాను వాహనాన్ని సీజ్ చేస్తే అది చట్టవిరుద్ధమే కాదు, అతనికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా భంగం కలిగించినట్లే అని చెప్పేసి జస్టిస్ రాజీవ్ రంజన్ ప్రసాద్ గారు తీర్పు చెప్పారు. ఒకవేళ ఈ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు కనుక అలా చట్ట వ్యతిరేకంగా అంటే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించి మరి ఆ వాహనాలని దౌర్జన్యంగా సీజ్ చేసినట్లయితే అలాంటి సంస్థల మీద 50,000 రూపాయల వరకు కూడా జరిమానా విధిస్తామని చెప్పి హెచ్చరించటం జరిగింది. ఒక వ్యక్తి గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉన్నాడు రాజ్యాంగం రీత్యా. అలాంటి హక్కుకి భంగం కలిగిస్తూ ఎవరైనా పాల్పడ్డట్టయితే అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా ఈ ఫైనాన్స్ రంగంలో వాహన కంపెనీలు కానీ లేకపోతే వాటి ఏజెంట్లు కానీ చేసేటువంటి అరాచకాలకి సంబంధించి ఎన్నో కేసులు ఎన్నో రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. అయితే మొట్టమొదటిసారిగా మనకి ఈ పాట్నాలో వెలుగు చూసినటువంటి ఈ కేసుకి అక్కడ హైకోర్టు జడ్జి గారైనటువంటి జస్టిస్ రాజీవ్ రంజన్ ప్రసాద్ తీర్పుతో ఒక్కసారిగా వాహన యజమానులకి మంచి శుభవార్త. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఏవైనా సరే తాము ఇచ్చినటువంటి రుణాల్ని వసూలు చేసుకోవటానికి సెక్యూరిటీల చట్టం దానిలోని సెక్షన్ 13 కింద ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం వసూలు చేసుకోవాలి. అంటే సంబంధిత
అధికార గణ సహాయంతో వారు సరైన పద్ధతిలో మాత్రమే వారు రుణాలని రికవరీ చేసుకోవాలి, అంటే వసూలు చేసుకోవాలి. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించేటువంటి ఈ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక గతంలో ఈ వసూల కోసం రౌడీలని, గూండాలని ఉపయోగించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా చట్టవిరుద్ధమని చెప్పి గతంలోనే గౌరవ భారత సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు కేసుని ప్రస్తావిస్తూ మన పాట్నా హైకోర్టుకి సంబంధించినటువంటి జస్టిస్ రంజన్ ప్రసాద్ గారు ఇచ్చిన తీర్పుతో ఇక వాహనదారులు తాము వాయిదాలు చెల్లించకపోయినప్పటికీ కూడా ఇంటి మీదకి రౌడీలు లేకపోతే గూండాలు వచ్చినటువంటి రికవరీ ఏజెంట్ల నుంచి భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విషయంతో మీరు లోన్లు తీసుకున్నప్పటికీ కూడా వాటిని చట్ట ప్రకారంగానే వసూలు చేసుకునే హక్కులు ఆయా సంస్థలకు ఉన్నాయి, కానీ చట్టవిరుద్ధంగా ఏ ఒక్కరూ కూడా మీకున్నటువంటి జీవించే హక్కును కానీ ఇంకా ఇతర ప్రాథమిక హక్కులు కానీ ఉల్లంఘిస్తే వారు చట్టం తీసుకునేటువంటి చర్యలకి లోనవుతారు. కాబట్టి ఈ కేసులో కేవలం వారి మీద ఫైన్ విధించడమే కాకుండా ఆయా ఫైనాన్స్ సంస్థల మీద దౌర్జన్యానికి తెగబడి వాహనాలు సీజ్ చేసినటువంటి రికవరీ ఏజెంట్లకు సంబంధించినటువంటి కంపెనీలు, ఆ వ్యక్తుల మీద ఫైన్లు విధించడమే కాకుండా కోర్టు ఏం చెప్పిందంటే ఆ రాష్ట్రంలో ఏవైతే ఇట్లాంటి కేసులు నమోదైనయో అలాంటి కేసులన్నిటి మీద ఎఫ్ఐఆర్ కట్టి చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. మరిన్ని ముఖ్యమైన విషయాలతో మరొక వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ చంద్రశేఖర్, ధర్మపీఠం. ధన్యవాదాలు.